వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకట్టుకున్న స్టాల్స్. క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. జండుర్తి రహదారిని పరిశీలించిన ప్రజాప్రతినిధులు. 19 కోట్లతో రహదారుల నిర్మాణం. తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్న సహకార సంఘాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి. పోర్చుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు. మన పరిపాలన మనం చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. జిల్లాలో ఘనంగా 72వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎన్టీ బాబు యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయగా ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు గెడ్డం సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి దేవేందర్, సీనియర్ పాత్రికేయులు రేగుల దేవేందర్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి అమరకొండ కిషన్, కోశాఖాధికారి గడిలా ప్రవీణ్, సహాయ కార్యదర్శి మల్లేశం, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ డైరెక్టర్ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మన భారతదేశము ప్రపంచ దేశాల్లో ముందు కంపెనీలందరూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సహచర ఇస్తూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. జై హింద్. పరిపాలన ఎలా సాగాలన్నది డాక్టర్ బిఆర్ డాక్టర్ అంబేద్కర్ కమిటీ చైర్మన్గా వివరించి రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా కృషి డాక్టర్ ప్రస్తుతం ఎన్నుకున్నప్పుడే భారతదేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రతి గ్రామం కావచ్చు అభివృద్ధి చెందుతుంది. కావున ప్రతి రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం రచించిన దాని పట్ల ప్రతి ఒక్కరు గౌరవించాలి. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మరి విమలవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ సోదర ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి పరిపాలన సౌలభ్యం కోసం, మరి మనకు మనం పాలించుకోవడం కోసం, ప్రతానికి ప్రతి ఒక్కరికి ఒక సమాన హక్కులు కల్పించే విధంగా ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచి మా రాజ్యాంగం అవతరించడం జరిగింది. మరి యొక్క రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు మరి స్వాతంత్ర కావచ్చు, మరి రాజ్యాంగం అవతరించే దినోత్సవం గురించి కావచ్చు, మరి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో 72వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ కార్యాలయంలో విజయకుమార్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లక్ష్మారెడ్డి, విద్యుత్ సహకార కేంద్రంలో సెస్ డైరెక్టర్ విజయ రామారావు, ప్రాథమిక వెటర్నరీ కేంద్రాల్లో వైద్యాధికారులు, మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గాండ్ల సుమతి, కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు, స్థానిక వివేకానంద, రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెండాను ఎగురవేశారు. తెరాస మండల అధ్యక్షులు భూంపల్లి సురేంద్రరావు స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. పోర్చుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ తన్నీరు బాబురావు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మండల కోఆప్షన్ షాదుల్ పాప, అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, సర్పంచులు పలువురు పాల్గొన్నారు.
సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఆర్డీఓ టి శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహించిన మార్చ్ పాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ, జౌళి శాఖ, మున్సిపల్, మత్స్య, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ, వైద్య అండ్ ఆరోగ్య, అటవీ, వెటనరీ, మిషన్, భగీరథ, ఎస్సీ కార్పొరేషన్ శాఖలు ప్రభుత్వ పథకాలతో కూడిన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. చందుర్తి మండల కేంద్రం నుండి మేడిపల్లి మండలం మోత్కూరావుపేట వరకు రహదారిని స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం 19.75 కోట్ల మంజూరు చేయగా, ఈ నిధులతో దాదాపు రోడ్డు పనులు పూర్తి కాగా అటవీ ప్రాంతంలో ఉండడంతో 3 కిలోమీటర్ల మేర రహదారి పనులు నిలిచిపోయాయి. ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మారాఠీ మల్లిక్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ సహకారంతో ఈ రహదారి పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ అబ్రహాం, నాయకులు మ్యాకల ఎల్లయ్య, ప్రసాద్, దుమ్ము ఆనంద్, బత్తుల కమలాకర్, లింగాల మల్లయ్య, పోతరాజు గణేష్, మార్తా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఎదురు చూస్తున్నటువంటి చందుర్తి నుంచి మా ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి. అట్టి పనులను కూడా తొందరలోనే పూర్తి చేసి మరి మేడిపల్లి చందుర్తి మండలాల ప్రజల ఆకాంక్ష పూర్తి స్థాయిలో నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. రెండు జిల్లాలను కలిపే అంటి రహదారి చందుర్తి నుండి మోత్కూరావుపేట వరకు వెళ్లే రోడ్డును పరిశీలించడం జరిగింది. ఈ రోడ్డు 10 కిలోమీటర్ల గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి ఈ చందుర్తి మండల మరియు మోత్కూరావుపేట మండల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు చందుర్తి మండలంలో చందుర్తి నుంచి మోత్కూరావుపేట వరకు రోడ్డును పరిశీలించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ మండల అధ్యక్షులు, మరి పార్టీ సీనియర్ కార్యకర్తలు, మా ఎంపీటీసీలు, సర్పంచులు, మేమందరం కోఆప్షన్ గారు మేమందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. థ్యాంక్స్. బోయినపల్లి మండలంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర వేడుకల సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఎస్ఎస్ శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ యుగేందర్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, సెస్ కార్యాలయంలో డైరెక్టర్ ఏనుగుల లక్ష్మి, విద్యావంతుల కేంద్రంలో విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, మార్కెట్ యార్డ్లో కార్యదర్శి జెండాను ఎగురవేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు మల్లేశం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు రమణారెడ్డి, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రవీందర్ రెడ్డి, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు రాజేశం, హమాలి సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు, శాతవాహన యువజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు గంగాధర్లు జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. జయ జయ సమ శుభాశిష మాయే.
సార్. క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో బీఎస్సీసీ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించగా క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని, అప్పుడే మానసిక ప్రశాంతతతో పాటు దేహదారుఢ్యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ గుంటి లత శ్రీశంకర్, ఏఎంసీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు కద్దిరపాక కొండయ్య, అమిత్ కుమార్, కోరెం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, బూరుగుపల్లి సర్పంచ్ అధికం లచ్చయ్య మండల నాయకులు ఉన్నారు. చాలా వాసం కూడా కనీసము పొద్దున లేచి వారి దూరంగా ఉండి, మెయిన్ ఏంటంటే ఆ ఫేస్బుక్లు వాట్సాప్లకు దూరం ఉండాలని నా తరపున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక పాజిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఒక పాజిటివ్గా మనిషి ఉందంటే దేనన్నా సాధించవచ్చు. సో మనకు నిన్న మన ఒక ఉదాహరణ, పోయిన సంవత్సరం కరెక్ట్ ఈ జనవరి మాసంలో ఫస్ట్ కోవిడ్ కేసు మన బయటపడ్డది. కేసు నడుచుకొని పొలాలకు వెళ్ళడం కూడా అది కూడా ఒక ఫిజికల్ ఎక్సర్సైజే. సో దీని ద్వారా డెఫినెట్లీ ఇది ఒక వన్ పాజిటివ్నెస్. ఇది ఒక స్టడీ కూడా జరుగుతుంది. ఎందుకు మన మండలంలో ఇంత క్రీడా స్ఫూర్తి ఉందంటే ఒక రకంగా ఇంత ఊహించలేదు. మరి చాలా ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ. మరి యువకులను చూస్తున్నట్టంటే ఆనందం, ఆశ్చర్యం, ఆనందం కూడా ఉన్నది. ముఖ్య మూర్తిని కూడా నిలబెట్టాలని ఈ యొక్క ఆర్గనైజర్స్, ఈ నాలుగు టీంల యొక్క వాలంటీర్స్, వారి ఆర్గనైజర్స్ వారికి కూడా అభినందనలు తెలుపుతూ, మరియు ఈ యొక్క బీపీఎల్ నిర్వహిస్తున్నటువంటి వారికి కూడా శుభాభినందనలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ. సైన్స్ ఉన్నది మన ఇంటి ముందట, పసుపు కానీ మనం వాడేటువంటి ముగ్గు కానీ ఇవన్నీ కూడా మన కల్చర్, మన సాంప్రదాయంలో సైన్స్ ఉంది కనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. మనం లైవ్లీ ఫుడ్ తింటప్పుడు ఒకవేళ మనం మాంసాహారం తిన్నా, చికెన్ తిన్నా, అదేవిధంగా మాంసాహారం తిన్న ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ లోన్లు కూడా మంజూరవుతాయని చెప్పి తెలియజేస్తూ చాలా మంచి క్రీడా పోటీలు లీగ్ ఏర్పాటు చేశారు. ఇది ఒక విజయవంతంగా ఇట్లే కంటిన్యూషన్ కావాలి. ఇది ఒక్క క్రీడనే కాదు, మనం ఇలా వాలీబాల్ ఆడేటోళ్ళు ఉన్నారు, కబడ్డీ ఆడేటోళ్ళు ఉన్నారు, ఇతర క్రీడల వైపు కూడా మనం వెళ్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మరి ఈ యొక్క బీపీఎల్ అంటే బోయినపల్లి ప్రీమియర్ లీగ్ టీం సభ్యులందరికీ అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తూ. చందుర్తి మండలంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ వద్ద మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్, బీజేపీ రాకేష్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరేష్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రవీందర్, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవో దుర్గరాజు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి మసూద్ అహ్మద్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్రావు, సంక్షేమ వసతి గృహంలో వార్డెన్ రవీంద్రస్వామి, పోలీస్ స్టేషన్లో సిఐ ముగిలి, పశు వైద్యశాలలో డాక్టర్ నితిన్ కుమార్, కస్తూరబా పాఠశాలలో ప్రిన్సిపల్ కల్పన, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తిరుపతి వికృతి లక్ష్మీనారాయణతో పాటు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండా ఎగురవేశారు. ఉల్లాసానికి విద్యతో పాటు క్రీడలు శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పోర్తుగల్ సర్పంచ్ తన్నీర్ గౌతమ్రావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోర్తుగల్ గ్రామ యువత ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. పోర్తుగల్ ప్రాథమిక వ్యవసాయ చైర్మన్ తన్నీరు బాపురావు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, గ్రామంలో యువత క్రీడా కార్యక్రమాలు చేపట్టిన తమవంతు సహాయ సహకారాలు అందజేస్తామని వారు అన్నారు. రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ యువత క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోలాకృష్ణ, ఎంపీటీసీ బాలకిషన్, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మా పోగ్రామ్ గ్రామంలో మండల్ లెవెల్ కబడ్డీ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన కష్టమైన విషయం. దీన్ని ఇక్కడ ప్రశాంతంగా మరి అందరూ కలిసి దీన్ని నిర్వేగంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోతుగల గ్రామ యువత ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ప్రారంభమైన నుంచి ముందుకు చేసుకుపోతామని మరి ఒకసారి మా పోతుగల గ్రామ యువతకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. పోతుగల గ్రామ చైర్మన్ అందరికీ, కృష్ణవాడ మండల చైర్మన్ అందరికీ కూడా దగ్గరలో శుభాకాంక్షలు. పోతుగల గ్రామంలో యువత అన్నీ అందులో ముందుకుండాలని చెప్పేసి కూడా విద్యా చదువుడు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కోటాలో కూడా మంచి మంచి వాళ్ళు సీట్లు కానీ ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ కోటా ద్వారా కూడా
అన్ని రంగాల్లో కూడా ముందుండాలని చెప్పేసి యువతను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పోతుదల గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని పోతుదల యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ ముస్తాద్ మండల స్థాయిలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. యువత కూడా ఇంత పోటీలలో ముందుండాలని ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్న సహకార సంఘాల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పోర్తుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోర్తుగల్ సొసైటీ పరిధిలో 7 రైతులకు 30 లక్షల చెక్కులను డైరెక్టర్లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు సాయి సహకారాలతో 50 లక్షల 150 లక్షల రుణాలు రైతులకు అందించినట్లు వెల్లడించారు. రైతులతో పాటు చిరు వ్యాపారులకు సైతం రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేరు రాజేశం గౌడ్, డైరెక్టర్లు కట్టా బాబురావు, సతీష్ చంద్రరావు, మాధవరావు, ఎంపీటీసీలు కొండల బాలకిషన్, సీఈఓ కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. మేము వచ్చే నెలతోని మేము పదవి పాతికాన్ని కూడా మేము అందించబోతున్నాం కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి కానీ చేతి పదంలో రాజీ లేదు అని చెప్పి మరి ఒక్కసారి మా పాలకవర్గం తరఫున మీ అందరికీ మాటిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఒకసారి అందజేస్తున్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీపీ వంక కరుణా జెండా ఎగురవేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామ సర్పంచ్ శ్రీధర్, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్ఐ తిరుపతి, తెలంగాణ స్థూపం వద్ద టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అరుణ సురేందర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ దోసలత రాజు, ఎంపీటీసీ రాజేందర్, భాగ్య దేవేందర్, గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్, ఉప సర్పంచ్ నాగరాజ్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, మాజీ జడ్పీటీసీ మల్లుగారి నర్సగౌడ్, గోగు లింగయ్య యాదవ్, దయాకర్ రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు హైమత్ పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారకులు అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి కృషి వలన మనము నవంబర్ 26, 1949 ఉంటున్నందుకు గర్విస్తూ మీ అందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఈరోజు గంభీరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా హాజరైనారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద, పోలీస్ స్టేషన్ వద్ద, గ్రామంలోని ప్రధాన కూడల్లో వివిధ యువజన సంఘాల వారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద తహసీల్దార్ తఫ్జుల్లా హుస్సేన్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ బొజ్జా మహేష్, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ శంకర్ నాయక్, రుద్రంగి ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బింగిశెట్టి వెంకటేష్, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ తరే ప్రభలత మనోహర్, బీజేపీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు బాల గణేష్, కాంగ్రెస్ కార్యాలయం వద్ద గ్రామ శాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జరగాలి అక్కడ.
హృదయపూర్వక నమస్కారాలు అందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఇది ఎందుకు జరుపుకుంటున్నామంటే దాదాపు 200 సంవత్సరాలు మనం బ్రిటిష్ కాలంలో వారి పాలనలో ఉన్నాం. ఆ తర్వాత మనకంటూ ఒక వ్యవస్థ లేదు, ఒక చట్టం లేదు, ఒక రాజ్యాంగం లేదు. ఆ తర్వాత కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ఉండి మన దేశ అభివృద్ధిలో పాల్గొనాలని, పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన పరిపాలన మనం చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్యామసుందర్రావు జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, గౌరవ పాలకవర్గ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు గారు మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అత్యున్నతమైనటువంటి రోజు, ఎందుకంటే భారతదేశానికి మరి రాజ్యాంగాన్ని అందించినటువంటి సెల్యూట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి రాబోయే రోజులలో అది సూచన తప్పకుండా పాటిస్తారని అందరిని వేడుకుంటున్నాను. 6 అంటేనే రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ముఖ్యంగా అందరికీ గణతంత్ర సంస్థ దినాంక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి వేములవాడ పట్టణంలోని చక్కపల్లి రోడ్లోని తెలంగాణ జంక్షన్ వద్ద జెండా దినోత్సవం రోజున ఆ నేతల మహామానులందరినీ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క నాయకులు అధికారులకి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెస్ ఆఫీసులో రామతీర్థపు రాజు జెండా ఆవిష్కరణ చేశారు. రాజ్యాంగ రూపకర్త వల్లే సుపరిపాలన చేసుకోగలుగుతున్నామని అన్నారు. మల్లారం గ్రామంలోని అంబేద్కర్ సంఘం ఆవరణలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ సంఘ ప్రెసిడెంట్ బోలుమాల నర్సయ్య జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పండుగ తిరుపతి, ఉప సర్పంచ్ ఎల్లల దశరథ రెడ్డి, ఎంపీటీసీ మల్లారం తిరుపతి వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఎం ఐలయ్య, కోఆప్షన్ సభ్యులు ఏఎన్ఎం పుష్పల, కవిత, అంగన్వాడీ టీచర్ ఉమారాణి, లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దకాలువ ఆయకట్టు పరిధిలో 1500 ఎకరాల సాగునీళ్లు ఇవ్వాలని 3 ఏళ్ల క్రితం రైతులు ధర్నా చేయగా ఇప్పటి వరకు పట్టించుకోలేదని జిల్లా బీజేపీ కార్యదర్శి రెడ్డిబోయిన గోపి అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 ఏళ్లు గడుస్తున్నా ఇక్కడి రైతులు నీరు ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. రైతులకు ధర్నా మద్దతు తెలిపి గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంపై తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గ్రామ సర్పంచ్ శ్రీధర్ పంతులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి,
మండల అధ్యక్షులు గంటా అశోక్, బీజేపీ నాయకులు దేవసాని కృష్ణపతి స్వామిరాజు, బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారం అయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.